తెలుగుదేశం పార్టీ కేవలం ఎన్టీఆర్ సారథ్యంలోనే మెజార్టీ స్థానాలు గెలుచుకున్న దాఖలాలు ఉన్నాయి కానీ బాబు చేతిలో పార్టీ పగ్గాలు వచ్చాక పొత్తులు ప్యాకేజీలు అనే రాజకీయ యంత్ర తంత్రాలు చేశారు బాబు అంతేకాని సరైన రాజకీయ చతురత ఎక్కడా ప్రదర్శించలేదు అనేది ఎన్నికల చరిత్రలకు తాత్కారంగా నిలుస్తోంది ఇక గత ఎన్నికల్లో బాబు బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకుని ఐదు వందలు హామీలు తెలుగు ప్రజలకు ఇచ్చి నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట రెండు ఎమ్మెల్యే సెగ్మెంట్లు గెలుచుకున్నారు ఇక మోదీ హబాతో గెలిచిన నాలుగు బీజేపీ సీట్లతో కలిపి నూట ఆరు స్థానాలకు చేరింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఇక వైసీపీ అధినేత జగన్ అనేక కేసులు చిక్కులు దాటుకుంటూ బెయిల్ పై వచ్చి నూట ఐదు స్థానాల్లో పోటీ చేస్తే అరవై సీట్లు జగన్ ఎటువంటి పొత్తులు కాంట్రాక్టులు లేకుండా గెలుచుకున్నారు అయితే జగన్ ఎప్పుడూ తన పార్టీ తరఫున గా దూకుడును చూపలేదు ఆయన పార్టీ ఎమ్మెల్యేలపై ఈ మూడు సంవత్సరాలుగా ఎటువంటి నిందలు అభియోగాలు రాలేదు కానీ తెలుగుదేశం నాయకులపై నాటి నుంచి నేటి వరకు అనేక విమర్శలు వార్తలు వస్తూనే ఉన్నాయి ఇక జగన్ పార్టీని ఏపీలో ఉంచకూడదు అనే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులకు అధినేత చంద్రబాబు బాగా పట్టుకుంది అందులో భాగంగా పార్టీ పిరాయింపులు అనేది తెరపైకి తీసుకువచ్చింది బాబు పార్టీ ఎంపీగా ప్రమాణ స్వీకారం కాకుండానే నంద్యాలలో వైసీపీ తరపున గెలిచిన ఎంపీ ఎస్పీవై రెడ్డిని పార్టీలో చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ తర్వాత అరకు ఎంపీ కొత్తపల్లి గీత కూడా పార్టీ మారడం జరిగింది అలాగే వైసీపీ గుర్తుపై గెలిచిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయి తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు ఇవన్నీ వైసీపీని నైతికంగా దెబ్బతీయడానికే చేసింది అయితే తెలుగుదేశం పార్టీ నంద్యాల కాకినాడ ఎన్నికల ఫలితాలు జమిలి లేదా సార్వత్రిక ఎన్నికల్లో వస్తాయనుకోవడం పొరపాటు ఇటు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన పార్టీ అధినేత తాను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు దీంతో పవన్ తెలుగుదేశానికి సైడ్ అవుతున్నారు ఇక కేంద్రంలో దూసుకుపోతున్న బిజెపి కూడా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి కటీఫ్ చెప్పాలని ఉంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీని కాస్త నైరాస్యంలో పడేసేలా ఉన్నాయి అయితే బాబు కేవలం పిరాయింపుల స్ట్రాటజీని వాడుతుంటే జగన్ గత ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ చూసుకుంటూ అదే మనల్ని ముందుకు నడుపుతుంది అంటూ వైసీపీ నాయకులకు భరోసా కల్పిస్తున్నారు నాడు ప్లేనరీలో చెప్పారు నేడు పదే పదే సభల్లో అవే మాటలు వెల్లడించారు జగన్ కేవలం ఇద్దరితో మొదలైన పార్టీ ఇప్పుడు అరవై ఏడుకు చేరింది ఇవన్నీ జగన్ స్ట్రాటజీలుగా కనిపిస్తున్నాయి మరోపక్క బాబు మాత్రం పార్టీ పిరాయింపులు నమ్ముతున్నారు అని తెలుస్తోంది మరి ప్రజలు కూడా ఏ స్ట్రాటజీని విశ్వసిస్తారు అనేది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక లేదా జమిలి ఎన్నికల్లో తేలిపోనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి